హాయ్ ఫ్రెండ్స్ మాధవన్ రాఖీ పండగ రోజు యజ్ఞోపవితం మార్చుకున్నాడు ఆ ఫోటోలను ట్విట్టర్ అకౌంట్లో పెట్టి తన అభిమానులతో పంచుకున్నాడు ఇహ దాన్ని లిబరల్స్ అలాగే సెక్యులర్ వాదులు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఖండించడం ఇష్టం వచ్చినట్టు విమర్శించడం కామెంట్స్ రాయడం మొదలెట్టారు దాని గురించి మన ఇక్కడ మాట్లాడుకుందాం అంతకంటే ముందు వచ్చిన విషయం ఫ్రెండ్స్ ఆర్యవైశ్యాస్ను నిందిస్తూ రెండు సంవత్సరాల క్రితం కంచి ఐలయ్య గారు ఓ పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని చాలా ఛానల్స్ ప్రసారం చేస్తే దాన్ని మేం ఖండిస్తూ కంచాయలయ్య గారి పుస్తకంలోని అంశాలను ఖండిస్తూ ఏడు నుంచి ఎనిమిది దాకా వీడియోస్ పెట్టాం తప్పకుండా ఆ వీడియోస్ చూడండి టీవీ స్టోర్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఉన్నాయి అలాగే అమెరికాలో ఎవరో ఒక కులానికి సంబంధించిన గీతం అంటూ ఒక సాంగ్ కంపోజ్ చేశారు దాన్ని ఒక టీవీ ఛానల్ ఖండిస్తూ వార్తలు ప్రసారం చేస్తే దాన్ని ఖండిస్తూ ప్రశ్నిస్తూ టీమిక్స్టర్ ఛానల్లో వీడియో పెట్టాం లంబాడీస్కు ఆదివాసీలకు మధ్య జరిగిన తుడుం ఉద్యమం గురించి టీమిక్స్టర్ ఛానల్లో వీడియో ఉంది అలాగే దళితులకు అలాగే ముస్లింలకు సంబంధించిన తలాక్కు ఇలా ఎన్నో అంశాలకు సంబంధించిన విషయాలు టీమిక్స్టర్ ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి బ్రాహ్మణుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడే ఛాన్స్ రాలేదు ప్రస్తుతం మాట్లాడాల్సి వస్తోంది మాధవన్ గొప్ప నటుడు ఇడియట్స్ అమృత సఖీ యువా సాలాకద్దూస్ రన్ తనువెడ్స్ వెడ్స్ మను థర్టీన్ బి రంగ్ దె బసంతి మన్మద బాణం ఇలా చాలా సినిమాల్లో నటించాడు మాధవన్ మంచి నటుడు ఇక మాధవన్ రాఖీ పండగ రోజు ఆయన ఆయన తండ్రి ఆయన కుమారుడు ముగ్గురు వాళ్ళింట్లో కూర్చొని యజ్ఞోపవీతాలు మార్చుకున్నారు అన్నట్టు బ్రాహ్మణులు ఎదిగో వీటిని ధరిస్తారు అది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది దాన్ని యజ్ఞోపవీతం అని పిలుస్తారు ఇక కొన్ని చోట్ల జంజమని జంజమని పిలుస్తుంటారు తమిళంలో పూనల్ అని పిలుస్తారు ఇహ మాధవన్ ఆ ఫొటోస్ను ట్విట్టర్లో షేర్ చేశాడు అది రాఖీ పండగ రోజు ఆ ఫొటోస్తో పాటు తన కుమారుడు తనకు రాఖీ కడుతున్న ఫోటోను కూడా షేర్ చేశాడు ఇదిగో నా సోదరి ఇక్కడ లేదు నా కుమారుడికి రాఖీ పంపిస్తే నా కుమారుడు నా సోదరికి బదులుగా నా చేతికి రాఖీ కడుతున్నాడు అని ఆయనేదో అమాయకంగా షేర్ చేసుకున్నాడు పాపం ఇహ ఆయన మీద ఇష్టం వచ్చినట్టు సెక్యులర్ వాదులు అలాగే లిబరల్స్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు విమర్శలు సంధించడం ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ రాయడం ఆయనకు కులము రంగు పూయడం దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇది కులానికి ప్రతీక కుల విద్వేషాన్ని క్యాస్టిజంని ఇది ప్రోత్సహిస్తోంది అంటూ మాధవన్ గారు రాఖీ కట్టుకోవడం అలాగే మాధవన్ గారు యజ్ఞోపవితం మార్చుకోవడం ఈ రెండు విషయాలను విమర్శిస్తూ కొందరు కామెంట్స్ రాయడం ఇక మరొకరు చెయ్యి నువ్వు సిగ్గుపడాలి నువ్వే కాదు నీ తాత ముత్తాతలు ఇలా కులాన్ని ప్రోత్సహిస్తున్నందుకు సిగ్గుపడాలి అంటూ ఆయన కామెంట్స్ రాయడం ఏమైనా అర్థం ఉందండి అస్సలు అర్థం లేనే లేదు ముఖ్యంగా ఈ తమిళంలో ద్రవిడ ఉద్యమం అని ఒకటి నడిచింది వంద సంవత్సరాల క్రితం నుంచి ఇక నుంచి తమిళనాడును చాలా దారుణంగా తయారు చేసి పెట్టారు ఈ యజ్ఞోపవితాన్ని తమిళంలో పూనల్ అని పిలుస్తారు అని చెప్పాం కదా అలాగే బ్రాహ్మణులలో తరతరాలుగా ఒక ఆచారం ఉంది ఒక సాంప్రదాయంగా వస్తోంది రాఖీ పౌర్ణమి రోజు వాళ్ళు ధరించే యజ్ఞోపవితాన్ని తీసేసి కొత్త యజ్ఞోపవితాన్ని ధరిస్తారు కొన్ని చోట్ల దాన్ని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు పేపర్లలో చదువుతుంటాం మనం అలాగే తమిళంలో అవని అవిట్టం అని పిలుస్తారు ఆ అవని అవిట్టం అనేది ఒక పవిత్రమైన రోజువాళ్లకు ఆ రోజు వాళ్ళు వాళ్ళు ధరించిన పాత యజ్ఞోపవితాన్ని తీసేసి కొత్త యజ్ఞోపవితాన్ని మార్చుకుంటారు దానికి కొన్ని మంత్రాలు ఒక పద్ధతి అవన్నీ ఉంటాయి ఇక లిబరల్స్ అలాగే ద్రవిడియన్ రాజకీయాలు చేసేవాళ్ళు ఆ రాజకీయాలకు సపోర్ట్ చేసే జనాలు తమిళనాడులో చాలామంది చాలా ఎక్కువ ఇక దాన్ని ఈ జంజం అనేది క్యాస్ట్ సిస్టంకి ఒక సూచిక లాంటిది ఈ జంజం అనేది తొక్కేయడానికి సూచన లాంటిది జనాలను తొక్కేసింది ఈ లో ఇక కామెంట్స్ రాయడం ఇక కొందరైతే నువ్వు క్యాస్టిజం ని ప్రోత్సహిస్తున్నావా అని కామెంట్స్ రాయడం ఇక కొందరైతే ముఖ్యంగా ద్రవిడి రాజకీయాలు చేసేవాళ్ళు ఈ బ్రాహ్మణులను హిట్లర్ గనక యూదులను తొక్కేశాడు కదా అలా తొక్కేశారు అన్నట్టు రాయడం ఇక రకరకాల పైత్యాన్ని ప్రదర్శించడం మాధవను ఇదిగో ఇలా యజ్ఞోపవీతంతో నుదుట బొట్టు పెట్టుకొని తన తండ్రి తన కుమారుడితో ఉన్న ఫొటోస్ను చూసి స్వేచ్ఛావాదులు అని పేరు వాళ్ళు మేధావులు అని ముసుగు వాళ్ళు ఇక సెక్యులర్ అని ముసుగు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయనను తెగ తిట్టడం మొదలెట్టారు మాధవని ఇప్పుడు ఏం చేయాలి సార్ మాధవను మీసాలు తీసేసి గడ్డం మెంచేసి నెత్తి మీద టోపీ పెట్టుకుంటే అప్పుడు ఇలాంటి మాటలు రావేమో యజ్ఞోపవీతం వేసుకుంటే తప్పెక్కడొచ్చింది మాధవన్ బ్రాహ్మణుడు నిజానికి మనకు అనవసరం ఒక నటుడు ఆయన కులమేంటి ఒక మతం ఏంటి అనేది మనకు అనవసరం అసలు మాధవన్ ఫోటోలు పెట్టేంత వరకు కూడా మనకు తెలియదు కదా ఆయన కులము ఆయన మతము ఆయన ఆచారము ఏదో ఆయన పాటించుకుంటున్నాడు ఆయన ఇంట్లో సరదాగా ఓ ఫోటో పెట్టాడు చాలామంది ఎంతోమంది ముస్లిం నటులు ఉన్నారు వాళ్ళందరూ రంజాన్ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఫొటోస్ పెడుతుంటారు అలాగే క్రైస్తవులు నటీ నటులు ఉన్నారు వాళ్ళు కూడా క్రైస్తవ ప్రార్థనలు చేసినప్పుడు ఫొటోస్ పెట్టి షేర్ చేసుకుంటూ ఉంటారు అది చాలా సహజమైన విషయం వాళ్ళ వాళ్ళ ఆచారాలను వాళ్ళ వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు దాన్ని ఇక ఇతరులు విమర్శించడం అనేది దారుణం ఈ విమర్శించే వాళ్ళల్లో ఒక మతం వాళ్ళు ఉన్నారని చెప్పలేము ముస్లిమ్స్ ఉన్నారనో క్రైస్తవులు ఉన్నారనో అని చెప్పలేము సెక్యులర్ వాదులు ఉన్నారు సెక్యులరిజం అనే దాన్ని ఎలా తయారు చేసి పెట్టారంటే ఇదిగో ఫలానా మతాన్ని ఫలానా కులాల్ని బాగాను టార్గెట్ చేసి విమర్శించడం మొదలెట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను టీవీ ఛానల్స్లో దూరు దూరేసి ఇక ఈ మతాన్ని ఈ కులాలని తిట్టేసేయి అప్పుడు నీకు సెక్యులర్ వాది అనే పేరు వస్తుంది ఇది సెక్యులరిజానికి డెఫినేషన్గా మారిపోయింది మన దేశంలో సెక్యులర్ అంటే ఏమిటండి అందరినీ అక్కున చేర్చుకోవడం ఎవరెవరి ఆచారాలు ఎవరెవరి పద్ధతులు వాళ్ళకుంటాయని గౌరవించడం మన ఆచారాలు మన పద్ధతులు ఏమైనా ఉంటే అవి మనం పాటించడం మనకు ఏ ఆచారాలు ఏ పద్ధతులు లేకపోతే ఎలా ఉన్నామో అలా బతకడం ఇతరులను మనం ఇలాంటి విషయాలలో విమర్శించడం నిందించడం అనేది చాలా దారుణం సెక్యులరిజం అంటే అందరినీ అక్కున చేర్చుకోవాలి ఎవరెవరి భావాలని మనం గౌరవించాలి పోని ఒక కులం కనుక మరో కులాన్ని నిజంగా ఎక్కడో ఒక దగ్గర తొక్కుతోంది అనుకోండి ఎవరో ఒకరు తొక్కేస్తున్నారు డెఫినెట్గా డెఫినెట్గా అలాంటి దాన్ని మనం ప్రశ్నించడంలో అర్థం ఉంది సామాజిక పరంగా కాని ఆర్థిక పరంగా కాని ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే కులం పేరు మీద తొక్కుతున్నారు పైకి రాకుండా ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి డెఫినెట్గా ప్రశ్నించవచ్చు అందులో ఏం తప్పు ఉందండి కానీ పాపం ఆయన మాధవను ఇంట్లో ఆయన ఏదో ఆయన ఆచారానికి సంబంధించింది రాఖీ పండగ రోజు ఆయన ఏదో చేసుకున్నాడు ఓ ఫోటో పెట్టాడు అంటే తమిళంలో పరిస్థితి ఎలా ఉందంటే అండి పెరియారు అని చెప్పి ఆయన ఒక ఉద్యమం లాంటి తీసుకొచ్చాడు చాలా సంవత్సరాలు బతికాడు ఆయన ద్రవిడని ఉద్యమం అని చెప్పి నడిపించాడు ఆ ద్రవిడని ఉద్యమంలో చాలామందిని భాగస్థులం చేశాడు కరుణానిధి గారు కానీ ఇంకా చాలామందిని భాగస్థులం చేశాడు వాళ్ళందరూ చేసింది ఏంటయ్యా అంటే హిందూ మతం మీద దాడి చేయడం ఆ హిందూ మతంలో కూడా ముఖ్యంగా బ్రాహ్మణులను వెతికి మరీ వాళ్ళ మీద దాడి చేయడం అది కూడా డైరెక్ట్గా వెళ్ళి దాడి చేశారంటే పోలీస్ కేసు అవుతుంది అలా కాకుండా వాళ్ళ సంస్కృతి మీద దాడి చేయడం వాళ్ళ ఆలోచనల మీద దాడి చేయడం వాళ్ళ ఆచారాల మీద దాడి చేయడం వాళ్ళ సంప్రదాయాల మీద దాడి చేయడం వాళ్ళ పుస్తకాల మీద దాడి చేయడం ఇది జరుగుతూ వచ్చింది సాధారణంగా అయితే వాళ్ళు ఇలా కాకుండా వివక్ష ఇప్పుడు బ్రాహ్మణులు కావచ్చు ఏ అగ్ర కులాలు ఎవరైనా సరే దళితుల మీద కానీ మరో కులాల మీద కానీ ఏ కులమైనా సరే వివక్ష చూపిస్తోంది అనుకోండి అలాంటి వివక్షను ప్రశ్నించడంలో ఏమాత్రం తప్పు లేదు ఎమాయా నువ్వు కులం అని చెప్తున్నావు ఇంకో కులం వ్యక్తిని ఎందుకు నువ్వు ఇలా చిన్నచూపు చూస్తున్నావు ఇదేనా నువ్వు చూసే పద్ధతి అని ప్రశ్నించారనుకోండి ఎవరినైనా గాని అందులో అర్థం ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేయడం మొదలెట్టారంటే తమిళనాడులో నాస్తికత్వం పేరు మీద నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మడు ప్రశ్నిస్తాడు బాగుంది ఈ నాస్తికుడు అనేవాళ్ళు ఏం చేయాలి ఏ దేవుడు లేడు అని చెప్పాలి ఏ మతంలోనూ దేవుడు లేడు ఏ దేవుడు లేడు అన్ని మతాలను నేను సమానంగా ఏకి పారేస్తాను అది నిజమైన నాస్తికుడు చేసే పని కానీ సాధారణంగా జరిగేది ఏంటంటే మన దేశంలో ఎక్కువగా నాస్తికత్వం అని పేరు పెట్టుకున్న వాళ్ళు గానీ ముఖ్యంగా తమిళనాడులోని ద్రవిడియన్ ఉద్యమంలో కొన్ని మతాల మీద దాడి చేయడం ఆ మతాలకు సంబంధించిన పుస్తకాలను తగలబెట్టడం రామాయణాలను తగలబెట్టడం ఇది మరీ దారుణం పెరియారు ఆధ్వర్యంలో అలాంటివి చేశారు ఒకప్పుడు తమిళనాడులో జరిగింది పైచ్యం అంతా అంటే సమాజాన్ని అర్థం చేసుకొని సమాజాన్ని కన్విన్స్ చేసి బతకాలి అనేది లేదు సమాజంలో ఒక హల్చలు సృష్టించాలి ఎవరో ఒకరి మీద బురద బుస్తే అయిపోతుంది ఇది సమాజంలో ఉన్న పరిస్థితి మాధవన్ ఆయన ఫొటోస్ పెట్టినప్పుడు బాగుందనో బాలేదనో చెప్పొచ్చు ఆయన ట్విట్టర్ అకౌంట్లో దాన్ని కులానికి అంటగట్టేసేసి నీ కులపిచ్చిందని ఇవన్నీ రాయడం అనేది చాలా దారుణం అదే మాధవన్ ప్లేసులో గనక ఇతర మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ వాళ్ళ ఆచారాలను పాటిస్తూ ఆ ఆచారాలకు సంబంధించిన ఫొటోస్ కనుక షేర్ చేసుకుంటే ఈ సెక్యులర్ వాదులు సెక్యులరిజం అని ముసుగు వేసుకున్న వాళ్ళు వీళ్ళు ఈ మేధావులను ముసుగు వేసుకున్న వాళ్ళు ప్రశ్నిస్తారా డౌటే లేదు ప్రశ్నించరు ప్రశ్నించరు ఎందుకు అక్కడికి వెళ్తే మైనారిటీసు అనే ఒక పిక్చర్ వచ్చేస్తుంది ఒక రాజకీయం వచ్చేస్తుంది ఒక ఐకమత్యం ఉంటుంది ప్రశ్నించరు ప్రభుత్వం వస్తుంది ముందరికి పోలీసులు వస్తారు అరెస్టులు చేస్తారు ఇవన్నీ ఉంటాయి అదే మాధవన్ లాంటి వాడున్నాడు ఆయన ఏదో సైలెంట్గా ఆయన పని ఇంట్లో ఆయన ఏదో చేసుకొని ఫోటో షేర్ చేసుకున్నాడు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు ట్విట్టర్లో ఇక దాన్ని పట్టుకొని వీళ్ళు కెలికి విమర్శించడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ చాలా ప్రమాదకరమైన భావాలు అందరినీ సమానంగా చూసే దిశలోకి తీసుకెళ్లాలి దేశాన్ని అలాగే ఎవరెవరి ఆచారాలు ఎవరెవరి సాంప్రదాయాలు భావాలు ఉంటాయి వాటి లోపల మనం వేలు పెట్టాల్సిన అవసరం లేదు అది బ్రాహ్మణుడైనా మరో కులం వ్యక్తి అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా ఎవరైనా సరే ఇక మరో విషయం మాధవన్ నరేంద్ర మోడీ గారికి మద్దతిచ్చారు ఏమైనా మద్దతు ఇచ్చారు బీజేపీకి కాదు మార్చ్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ నైన్టీన్ మా దగ్గర ఉంది ఆ ట్వీట్ ఆ ట్వీట్ కూడా హృతిక్ రోషన్ని మాధవన్ని వీళ్ళిద్దరిని ట్యాగ్ చేస్తూ నరేంద్ర మోడీ గారు మీరిద్దరు నటనలో చాలా అద్భుతంగా నటించి చూపించారు మంచి ప్యాషన్తో మంచి కృషితో మీరు నటించారు దాంతోపాటు నాదో చిన్న రిక్వెస్టు మీ గొంతు చాలామంది ప్రజలకు రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి ఓటర్స్ శాతాన్ని పెంచండి ఓట్లు వేయమని చెప్పి ప్రజల్ని కోరండి నాకు సహాయం చేయండి ఇలా మన భారతదేశపు డెమోక్రసీని మనం కాపాడదాం పెంచుదామని నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ పెట్టారు దానికి హృతిక్ రోషన్ మాధవన్ ఇద్దరు వెంటనే రెస్పాండ్ అయ్యారు మాధవన్ రెస్పాన్స్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు నమస్కారం ఇది నేను నాకు గౌరవంగా భావించడమే కాదు ఇది నా బాధ్యత తప్పకుండా నేను క్యాంపెయిన్ చేస్తాను సార్ అందరితో నేను ఓట్లు వేయిస్తాను ఓటు వేయమని నేను చెప్తాను నాకు ఛాన్స్ వచ్చిన ప్రతి మీడియంలోనూ మీడియాలోనూ ఓట్లు వేయండి డెమోక్రసీని కాపాడండి అని నేను ప్రచారం చేస్తాను అని మాధవన్ సమాధానమిచ్చాడు అలా నరేంద్ర మోడీ గారు చాలామంది నటీనటులకు కళాకారులకు చాలామంది సెలబ్రిటీస్కు ఇలాంటి ట్వీట్ పెట్టారు వాళ్ళందరూ దాదాపు రెస్పాన్స్ ఇచ్చారు మాధవన్ కూడా రెస్పాన్స్ ఇచ్చాడు మాధవన్ కూడా ధనవంతు బాధ్యత తను పోషించాడు అంతే ఆ సందర్భంలో కూడా మాధవన్ని చాలా దారుణంగా విమర్శించడం మొదలెట్టారు నువ్వు నరేంద్ర మోడీ ఏజెంట్ అని ఒకడు ఇక అనమాట ఈ మధ్య ఈ పైత్యాలు చాలా ఎక్కువయ్యాయి సార్ వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి పొగడాల విమర్శించాలనేది ఉండాలి కానీ ముందే నేను ఇతన్ని విమర్శిస్తాను అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇక అక్కడ ఏం మాట్లాడినా ఏ ఫోటో పెట్టినా ఏం చేసినా కానీ విమర్శించడానికి వెళ్తే సమాజంలో ఒక అల్లకల్లోలం అనేది తయారవుతుంది మా దృష్టిలో మాధవను ఆయన తండ్రి ఆయన కొడుకు ముగ్గురు కలిసి పూనల్ అదే యజ్ఞోపవీతాన్ని వాళ్ళు మార్చుకున్నారు అదేం తప్పు కాదు అది వాళ్ళ ఆచారం దానికి కుల పిచ్చి అనో కులమనో అవసరం లేదు ప్రతి కులంలోనూ ప్రతి మతంలోనూ రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి చాలామంది వాళ్ళ వాళ్ళకు సంబంధించిన సాంప్రదాయాలు ఆచారాలను పాటిస్తుంటారు పాటించని వాళ్ళు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు ఒకవేళ కొన్ని ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ సమాజం మీద ప్రభావం చూపిస్తూ ఇతర జనాలను ఏమైనా తొక్కేస్తున్నా అవమానిస్తున్నా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడొచ్చు ఇక్కడ అలాంటిది ఏమీ లేదు రాఖీ కట్టిన ఆ యజ్ఞోపవీతం వాళ్ళు మార్చుకున్నా ఏం చేసినా దానివల్ల సమాజానికి వచ్చే నష్టం ఏముంది ఏమీ లేదు మీరేమంటారు ఫ్రెండ్స్